ఆస్ట్రేలియాతో మెల్బోర్న్ వేదికగా జరుగుతున్న రెండో టెస్ట్ మ్యాచ్లో భారత జట్టు కెప్టెన్ అజింక్ రహానే శతకంతో చెలరేగాడు రెండు వందల బంతులాడిన రహానే పన్నెండు ఫోర్లు కొట్టి నూట నాలుగు రన్లు చేశాడు తన టెస్ట్ కెరీర్లో పన్నెండవ శతకాన్ని కూడా పూర్తి చేసుకున్నాడు మొత్తంగా ఆస్ట్రేలియాపై రహానేకి ఇది రెండవ శతకం అయితే ఈ రెండు సెంచరీలు కూడా మెల్బోర్న్లోనే చేయడం గమనార్హం రహానేతో పాటు క్రీజ్లో రవీంద్ర జడేజా నలభై రన్నులతో బ్యాటింగ్లో ఉన్నాడు భారత జట్టు తొలి ఇన్నింగ్స్లో రెండు వందల డెబ్బై ఐదు ఐదు వికెట్లు కోల్పోయి ఆటను ముగించింది అంతకుముందు ఆస్ట్రేలియా నూట తొంభై ఐదు పరుగులకే ఆలవుట్ అయిన నేపథ్యంలో ప్రస్తుతం టీమిండియా ఎనభై రెండు పరుగుల ఆధిక్యంలో ఉంది విరాట్ కోహ్లీ లేకపోవడంతో నాలుగో స్థానంలో బ్యాటింగ్కి వచ్చిన అజింక్య రహానే హనుమ విహారీ ఇరవై ఒక రన్నులతో కలిసి నాలుగో వికెట్కి యాభై రెండు పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు ఈ క్రమంలో నూట పదకొండు బంతుల్లో హాఫ్ సెంచరీ చేసి చేశాడు అయితే జట్టు నూట పదహారు రన్స్ వద్ద ఉండగా రహ హనుమ విహారి అవుట్ అయ్యాడు ఆ తర్వాత రిషబ్ పంత్తో కలిసి ఐదో వికెట్కి యాభై ఏడు పరుగుల భాగస్వామ్యాన్ని కోల్పాడు నెలకొల్పాడు ఇక చివరి సెషన్లో రవీంద్ర జేడాతో కలిసి దూకుడును పెంచిన రహానే అజేయంగా నూట నాలుగు పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పడం గమనారం మెల్బోర్న్లో రెండు టెస్ట్ సెంచరీలు నమోదు చేసింది ఇద్దరు భారత క్రికెటర్లే రహానితో పాటు వినో వినో మాన్కండ్ కూడా ఉన్నాడు ఇక ఆస్ట్రేలియా గడ్డపై టెస్ట్ సెంచరీ నమోదు చేసిన భారత ఐదో కెప్టెన్గా రహనా నిలిచాడు ఇప్పటిదాకా సెంచరీలు ఆస్ట్రేలియా గడ్డపైన సెంచరీలు చేసిన ఐదుగురు కెప్టెన్స్ అజరుద్దీన్ సచిన్ టెండూల్కర్ సౌరవ్ గంగులీ విరాట్ కోహ్లీ దాంట్లో ఈ ద ఆ లిస్ట్లో ఈసారి అజింక్ రహానే కూడా తోడయ్యాడు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫర్ మోర్ లేటెస్ట్ స్పోర్ట్స్ న్యూస్ ప్లీజ్ సబ్స్క్రైబ్